ఆయన గెలవడతా ఒట్టి జానే చూసుకుంటాడు మనకెందుకు ఆయన కానీ ఒట్టి జానే కానీ వాడు గట్టి జానే తక్కువ కూడా ఏం కాదు మీరు అనుకుంటారు ఒట్టి జానే అనుకోని వాడు సీఎం మీటింగ్ సీఎం మీటింగ్ ఆబ్సెంట్ కాగానే కేసులు పెడతారా అబ్బాయి అంటే తొమ్మిదేళ్ళు ఏమో రాసుకొని రాసుకొని తిరిగిన పొద్దున్న వేస్తే ఒకటే కార్లో కూర్చొని తిరిగినావు అప్పుడేం 70 కేసులు లేవు ఎప్పుడైనా కేసీఆర్ ఒక ఆయన కేసీఆర్ బహిరంగ సభ రాదలుచుకోలేదు ఆయన పెళ్లికి నాతో సహా పిలిచి నేను అమెరికాలో ఉండిపోలేదు పొంగులేడి శ్రీనివాస రెండు అన్ని పార్టీ వాళ్ళని పిలిచిన పెళ్లికి కొడుకు పెళ్లి 15,000తో చూసి చూసిండు ఆ కళ్ళ మంటతోని ఇన్ను వేరే పార్టీలను పిలుస్తావా నువ్వు నాయమ్మడి ఉండని చెప్పి తెల్లారికెళ్ళి కేసులు పెట్టించి ఆయన చంపించాలని చూస్తున్నాడు ఇదేమన్నా పద్ధతి ఏదైనా చెప్పండి మీరు తొమ్మిదేళ్ళు లేవు జాయిన్ అయ్యే ముద్దు ఒక్కరోజు పెళ్లికి ఎవడైనా గారి అన్ని పార్టీలను పిలుచుకుంటారు పెళ్లికి వేరే పార్టీని పిలిచి 15,000 జాయిన్ అయ్యా నువ్వు నాకు ఇంత పని చేస్తావు ఇంత పెద్దగా పెళ్లి చేస్తావు 15,000 మంది అని చెప్పి కన్ను పుట్టి 70 కేసులు పెట్టి ఆ ముసలి అయితే తిరుగుతుంటే చూస్తే వాడు కేసీఆర్ ఆ మాటలు వింటే మన నుండి సవాలు వాడికి కేసీఆర్ జగదీశ్ రెడ్డి ఆ మాటలు ఇట్లా వింటే ఆ పేరేం పేరు ఉండే యాదయ్య అమ్మ ఐలమ్మ ఐలమ్మ మాటలు వింటే మా నీళ్ళు లేని బాయిలో దిగి సవాల పట్టుకోడు గన్ని మాటలు పడతారా ఎవడన్నా ఇప్పుడు నాకు కూడా నేను మినిస్టర్ ఉన్నప్పుడు నేను నాతో బాగుపడి చాలా మంది వేరే పాటలు పోయిన నేను ఒక్కరిని కూడా ఒక మాట అనలే తెల్లారు కలిసినా నేనే నమస్తే పెట్టేది వాళ్ళకు నాతో బాగుపడ్డోళ్ళు పోయినా శత్రువును కూడా ప్రేమించే గుణం ఉండాలి అలాంటి 9 సార్లు 9 ఏళ్ళు నీ అమ్మడు ఉండి మన్నను చావు తప్పి కన్ను లొట్టబోతే గెలవడానికి కారణం జానయ్య ఏం తప్పు చేసినా జానయ్య అంతగానో హింసిస్తాం ఇది జగదీష్ రెడ్డి సార్ ఈయన గురించి ఏం మాట్లాడాలి చెప్పను ఆయన పేరు పెట్టిన అని అడుగుడే తప్పు ఐలమ్మ అని అడుగు చెప్తుంది ఐలమ్మ అని అడుగు చెప్తాడు కాదు కాదు స్థానాలు వదిలిపెట్టాయి ఐలమ్మ తమ్ము దానికి సమాధానం చెప్పవాను కొడుకు ఏం చేసినా చెప్పవాలి కొడుకు దాని కాదు ఆమె తిట్టే తిట్లకు వాడు బయలుపడి సావాలి.